దానికి సంబంధించి టెక్ ఎక్స్‌పర్ట్ శ్రీధర్ గారు మనకి లైవ్ లో డెమో ఇస్తాన్నారు. సో ఆల్రెడీ ఆయన నాకు ఒక లింక్ పంపారు, దానికి సంబంధించి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమన్నారు. నేను ఇక్కడ ఉన్నాను, ఆయన తన ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నేను మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో శ్రీధర్ గారు చెప్పినట్లు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ చేస్తే నేను ఏ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను, నా క్రెడెన్షియల్స్ ఏంటి అనేది ఆయన ఆటోమేటిక్గా చెప్తానని చెప్తున్నారు. శ్రీధర్ గారు అంతేనా? అంతేనండి, మీరు ఆ లింక్ నేను పంపించిన లింక్ క్లిక్ చేసి చూస్తాను, మీ జీమెయిల్ లాగా ఉంటుంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైనా కానీ ఎంటర్ చేయండి. ఎస్ ఓకే, ఓకే. సో మీరు ఎంటర్ చేస్తున్నారు రంజని రంజని LLB@gmail.com పాస్వర్డ్ 123 అని టైప్ చేస్తున్నారు. ఇక్కడ నా స్క్రీన్ మీద ఎవరైతే ఆ ఫ్రేమ్ ఫుల్ పెట్టండి వీలైతే కనుక. ఫస్ట్ మీది సిస్టమ్ కావడం వల్ల నేను జరపలేకపోతున్నాను. నా స్క్రీన్ మీద శ్రీధర్ గారు ఫ్రేమ్ నట పాన్ చేసుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా మీ లింక్, మీరు ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ అయింది. మీ ఐపీ అడ్రస్ తో పాటు మీ ఐపీ అడ్రస్ ఏంటి, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 7.1.2 వాడుతున్నారు, రెడ్మీ Note 5 వాడుతున్నారు మీరు ఫోను. సో అలాగే రంజిని LLB@gmail.com అనేది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశారు. పాస్వర్డ్ 123 అనేది మీరు ఎంటర్ చేస్తున్నారు. అంటే ఒక సింపుల్ గా ఇలా ఒక లింక్ పంపించేసి చాలా ఈజీగా ఏ అకౌంట్ అయినా హ్యాక్ చేస్తారు అన్నది మనకి జనరల్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఓకే, సో ఏ లింక్ వచ్చినా కూడా దాన్ని ఓపెన్ చేయొద్దు, క్రెడెన్షియల్స్ ఇవ్వద్దు. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీంతో పాటు ఇంకేం జాగ్రత్తలు చెప్తారు శ్రీధర్ గారు? ఇప్పుడు ఇందాక ఆల్రెడీ నేను తేజు గారిని కూడా ఇదే అడిగాను, మనం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కొత్తగా ఏ యాప్లో లాగిన్ అవ్వాలన్నా సేమ్ మెయిల్ ఐడిని యూజ్ చేస్తాం, ఆర్ సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. దానికి సంబంధించి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు ఇస్తారు? ఇది చూసిన తర్వాత నాకు ఇంకా చాలా భయం వేస్తుంది ఇప్పుడు, సో ఏం చెప్తారు? రంజిని గారు, వాస్తవంగా గత 2-3 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేస్ స్టడీస్ చూస్తే కనుక ఒక జీమెయిల్ ఐడి కాంప్రమైజ్ కావడం వలన ఆ మనిషి యొక్క డిజిటల్ లైఫ్ మొత్తం కూడా పూర్తిగా రోడ్డును పట్టడం నేను చాలాసార్లు గమనించున్నాను. అంటే ఒక జీమెయిల్ ఐడితో మనం అన్ని ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఎవ్రీథింగ్ జీమెయిల్ ఐడితో లింక్ అయి ఉంటాయి. ప్రతిదీ కూడా మనం జీమెయిల్ ఐడితో లింక్ చేసినప్పుడు ఒక జీమెయిల్ ఐడిని కాంప్రమైజ్ చేయగలిగితే మీకు గూగుల్ ఫొటోస్ చూడొచ్చు, మీరు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే ఫొటోస్ కానీ మీ పర్సనల్ ఫొటోస్ చూడొచ్చు, అలాగే యూట్యూబ్ లాంటిది చూడొచ్చు, ఫేస్బుక్ అకౌంట్ రికవరీ మెయిల్ ఐడి ఎక్కువ జీమెయిల్ ఉంటుంది కాబట్టి సో దాన్ని కాంప్రమైజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా జీమెయిల్, యూట్యూబ్ లాంటి వాటికి ఇంతకుముందు చైతన్య గారు వీళ్ళు చేసినట్లుగా 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇంకొకటి, మీ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ సాఫ్ట్వేర్స్ లో కానీ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్స్ అప్డేట్ చేయండి. సహజంగా కొన్ని అప్లికేషన్స్ వచ్చేటప్పటికి PC వాడుతున్నారు అనుకోండి, విడివిడిగా కొత్త వెర్షన్ వచ్చినా లేదో చెక్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో చెక్ చేస్తూ ఉంటాయి, సర్వర్ కనెక్ట్ అయ్యేసి ఆ సాఫ్ట్వేర్ కి ఏదైనా కొత్త వెర్షన్ వచ్చిందా, టీమ్యూర్ కానీ బిట్టోరెంట్ కానీ సంథింగ్ రకరకాల అప్లికేషన్స్ అన్నింటినీ స్కాన్ చేసి కొత్త వెర్షన్ వస్తే వెంటనే అప్డేట్ చేసి పెడుతుంది. ఎప్పుడు కూడా అప్డేటెడ్ గా ఉండగలిగితే మాత్రమే సేఫ్ గా ఉండొచ్చు. ఇప్పుడు వాస్తవంగా నా బోర్డు వాళ్ళు మేము ఏం చేస్తామంటే, సహజంగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను వాడుతున్నాను, ఇప్పుడు ఈ అకౌంట్స్ కాంప్రమైజ్ చేసిన వాళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేస్తారు అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎలాంటి లోపాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేస్తాం. ప్రతి క్షణం ఒక డేగా కన్ను వేసుకొని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో, ఏ సాఫ్ట్వేర్ లో, ఏ మొబైల్ లో ఎలాంటి లోపాలు వచ్చి ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేస్తాం. వెంటనే ప్రపంచం దాని గురించి తెలుసుకునే లోపలే, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ప్యాచ్ విడుదల చేసే లోపలే ఆటోమేటిక్ గా టార్గెటెడ్ పీపుల్ ని టార్గెట్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం. అలాగే డార్క్ వెబ్ లో కూడా చాలా స్క్రిప్ట్స్ అవైలబుల్ అవుతుంది. సో ఖచ్చితంగా యూట్యూబ్ అకౌంట్స్ కు సంబంధించి హ్యాకింగ్ విపరీతంగా జరుగుతూ ఉంది కాబట్టి కొంతవరకు యాక్టివిటీ మొత్తాన్ని కూడా మానిటర్ చేసుకోవడం. కొన్ని థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా అవైలబుల్ అవుతుంది యూట్యూబ్ అకౌంట్లకి, కాకపోతే ప్రీమియం ఉంటాయి, అవి మీ అకౌంట్ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి సైన్ అప్ కావడం, అవి కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం, మీ అకౌంట్ గ్రోత్ ఎలా ఉంది, ఇవంతా కూడా ఎడిషనల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాయి. కాకపోతే అవి దాదాపు $300 to $400 దాకా మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఖర్చుతో కూడుకునే వ్యవహారం. ఏదేమైనా కూడా కొద్దిగా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అవగాహన కలిగి ఉంటే కనుక కొంతవరకు మనం కంఫర్టబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన జీమెయిల్ ఐడి కనుక తెలిస్తే, మనకు ఒక మెయిల్ వచ్చింది, ఇప్పుడు ఆయన శ్రీధర్ గారు మెయిల్ లింక్ పంపించినట్టు మన జీమెయిల్కి వస్తుంది. ఇప్పుడు మనం అది గూగుల్ నుంచి వచ్చిందని అనుకుంటాం, కానీ మనం ఆ డొమైన్ నేమ్ చూస్తే, మనకు కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే డొమైన్ నేమ్ చూస్తే @gmail.google.com లేకపోతే @gmail.google.au అనో మన మెయిన్ google.com నుంచి వచ్చే డొమైన్ నేమ్ ఉండదు. సో అదొక చిన్న ఐడెంటిఫికేషన్, ఇది నిజంగా గూగుల్ నుంచి వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు నిజంగా గూగుల్ నుంచి వస్తే @google.com అని వస్తుంది. హ్యాకర్స్ అది హ్యాక్ చేయలేరు. దే కాంట్ సెండ్ ఫ్రమ్ ద గూగుల్ డొమైన్. వాళ్ళు ఒక డిఫరెంట్ డొమైన్ ఒకటి క్రియేట్ చేసి ఆ మ్యాచింగ్ డొమైన్ కి ఉండేటట్టు పేరు చూసుకుంటారు. సో ఇప్పుడు ఆయన పంపించిన కూడా లింక్ పాయింట్ యాడ్ చేస్తాను సార్, మీరు చెప్పేది 100% కరెక్ట్. కాకపోతే కొన్ని స్పూఫింగ్ చేసే అవకాశం ఉంటుందండి. ఈమెయిల్ ఐడీస్ కూడా హెడర్ ని స్పూఫ్ చేసే అవకాశం కొన్ని సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం అంటే sridhar@google.com అంటాం. అంటే శ్రీధర్ అనే వ్యక్తి గూగుల్లో పనిచేసే ఒక ఎంప్లాయీ అనుకోండి. సో శ్రీధర్ పంపించినట్లుగా మీకు కనపడుతుంది ఇలా admin@google.com అని కూడా పంపించవచ్చు. వాస్తవానికి అడ్మిన్ నుంచి రాదు, admin@google.com నుంచి రాదు, కానీ స్పూఫ్ చేయడం జరుగుతుంది. కాకపోతే అది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. అదే, సో అది కూడా ఒక చిన్న ఐడెంటిఫికేషన్ అనమాట. అంటే మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేయకుండా ముందే అసలు మనకి ఎవరి నుంచి వచ్చింది, నిజంగా ఈ కాంటెంట్ మనకి సంబంధించిందా కాదా. ఇప్పుడు మనకి ఒక $500 వస్తుంది, మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అంటే నిజంగా మనకి $500 నిజంగా వచ్చినట్టయితే అది రాదు అసలు. సో బేసిక్గా వాట్ ఈస్ ద కాంటెంట్, అసలు ముందు సబ్జెక్ట్ ఏంటో చదివి ఇది నిజంగా మనకి రెలవెంటా కాదా. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ అయితే నిజంగా ఇది ఈ రెస్టారెంట్ నిజంగా ఉందా లేదా అనేది కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు లింక్ మీద క్లిక్ చేసేటట్టయితే అప్పుడు కొంచెం ఏదైతే క్రెడిట్ ఇప్పుడు మీరు టైప్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోయినాయి కదా, అక్కడే ఫస్ట్ స్టెప్ లోనే స్టాప్ చేయొచ్చు. ఓకే, ఇలాంటివి జరిగినప్పుడు మనం గూగుల్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ చేయొచ్చు, అసలు రెస్పాండ్ అవుతుందా గూగుల్ ఇష్యూస్ మీద? యూజువల్ గా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక పెద్ద ఛానల్ అయితే రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ చిన్న ఛానల్స్ కి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. బట్ ఒక పర్సనల్ లెవెల్ ఒక ఇండివిజువల్ ని హ్యాక్ చేశారు అంటే ఇట్స్ యూజువలీ ఎందుకు అంటే మనకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కానీ ఆర్ మన మీద ఉన్న ద్వేషం కానీ శత్రుత్వం ఉన్న వాళ్ళు కానీ హ్యాక్ చేశారు. అట్లాంటి సందర్భాల్లో గూగుల్ రెస్పాండ్ అవడం అనేది చాలా అరుదు, అట్లీస్ట్ ఫ్రమ్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఒక ఇండివిజువల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటే అంటే ఒక యూట్యూబర్ అకౌంట్ కానీ ఒక బ్లాగర్ అకౌంట్ కానీ హ్యాక్ అవ్వడం, పాపులర్ బ్లాగర్ ఆర్ బ్లాగర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వేరే. ఒక సగటు మనిషి అకౌంట్ హ్యాక్ అయితే గూగుల్ దగ్గర నుంచి మనకు తెలిసి వీళ్ళిద్దరూ ఈ రోజు మనల్ని అప్రోచ్ అయ్యారు, మేబీ ఇలాంటి వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా దాన్ని గూగుల్ వరకు తీసుకెళ్లడం, అక్కడ నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చేలాగా ఎలా చేయాలి? అలా అయితే ఇంకా మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి గూగుల్ ని అప్రోచ్ అవ్వడమే తప్ప మనం డైరెక్ట్ గా గూగుల్ ని అప్రోచ్ అవ్వగలిగి గూగుల్ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు బేసిక్ గా వెన్ యు ఆర్ ఏ యూట్యూబ్ క్రియేటర్ యా యూట్యూబ్ రిలేటెడ్ అయితే youtube creator@google.com అని, లేకపోతే support.youtube@google.com అని, ytssupport.google.com అని, ఇట్లా మనకి చాలా ట్విట్టర్ లో కూడా మనకి టీమ్ యూట్యూబ్ అని యూట్యూబ్ క్రియేటర్స్ అని ఉన్నాయి. రెస్పాన్స్ అయితే వచ్చిందా, ఎనీ రియాక్షన్ ఏమైనా వచ్చిందా? అదే చెప్తున్నా, ఒక యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఒక ఇండివిజువల్ రెగ్యులర్ మెయిల్ హ్యాక్ అయింది అంటే ఫ్రమ్ మా ఎక్స్పీరియన్స్ లో రెస్పాన్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రాలేదు, వచ్చినా ఇట్స్ బీన్ టూ లేట్ అనమాట. అంటే వీవ్ హ్యాడ్ ఇన్స్టెన్సెస్ వేర్ అంటే మా ఆర్గనైజేషన్లోనే పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ ఏదో మ్యాట్రిమోనియల్ డిఫరెన్సెస్ వల్ల వీటి వల్ల వచ్చినప్పుడు హ్యాక్ చేసినవి, దే కుడ్ నెవర్ గెట్ దోస్ ఈమెయిల్ ఐడీస్ బ్యాక్. ఓకే శ్రీధర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనకి విష్ణు గారు కానీ చైతన్య గారు చెప్పినట్లు ఇది ఐడెంటిఫై అయిన తర్వాత మేము సైబర్ సెల్ కి వెళ్ళాము, కంప్లైంట్ అనేది లాడ్ చేసాము అనేది చెప్పారు. జనరల్లీ ఇట్లాంటి హ్యాకింగ్స్ అయినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేస్తారు, సైబర్ సెల్ ఎలా డీల్ చేస్తుంది, మనకి సొల్యూషన్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు గూగుల్ ఇండివిజువల్స్ కి రెస్పాండ్ అవడమే చాలా కష్టం అనుకున్నప్పుడు వాళ్ళైనా సరే ఎలాంటి మనకి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతుంది సైబర్ సెల్? వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పే ముందు ఇంతకుముందు మన సార్ చెప్పినట్లుగా మీకు ఒక ఇండివిజువల్ మెయిల్ ఐడి హ్యాక్ అయ్యేట ప్రమాదం ఉన్నప్పుడు అందరూ కూడా జీమెయిల్ ఐడి కలిగి ఉన్న వాళ్ళు ఒక టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ జీమెయిల్ క్రియేట్ చేసిన డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు అన్నిటికంటే లాస్ట్ కి వెళ్ళిపోతే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2005 లో నేను జీమెయిల్ ఐడి క్రియేట్ చేశాను అనుకోండి, 2003 లో నేను ఇప్పుడు చేస్తున్నాను, ఆ డేట్ తో సహా ఒక చోట సేఫ్ గా సేవ్ చేసి పెట్టుకోండి. అకౌంట్ హ్యాక్ అయినప్పుడు గూగుల్ కాంటాక్ట్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఈ ఒక్క బేసిక్ డీటెయిల్ ఉంటే కనుక మీ అకౌంట్ ని రికవర్ చేసే అవకాశాలు 99% ఉంటాయి. సో చాలా కేసెస్ లో ఇది హెల్ప్ అయింది. సో ఇది ఎవరికైనా అకౌంట్ హ్యాక్ అవుతుందని భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయం నోట్ చేసి పెట్టుకోండి. సెకండ్, యూట్యూబ్ కు సంబంధించి ఏదైతే క్రియేటర్స్ సంబంధించి మెయిల్ ఐడి వీటికి పంపించడంతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సిఎంఎస్ ఇచ్చినప్పుడు కొంతమంది సిఎంఎస్ మెయింటైన్ చేసే వాళ్ళకే యూట్యూబ్, ఇప్పుడు హైదరాబాద్ లో యూట్యూబ్ గూగుల్ ఆఫీస్ ఉంది, సో అక్కడ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, సో చాలా పర్సనల్ లెవెల్లో కూడా చాలా అకౌంట్స్ రికవర్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ గా మెయింటైన్ చేసే వాళ్ళకే పెద్ద కష్టం, కానీ ఇలా సిఎంఎస్ తో అఫిలియేట్ అయిన పీపుల్ కి అయితే కనుక చాలా ఈజీగా జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా రిస్క్ ఉంటే కనుక పర్లేదు, ఎప్పుడైనా సిఎంఎస్ కాకుండా సిఎంఎస్ వల్ల మీకు ఇన్కమ్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది కొంత. ఇలాంటి థింగ్స్ అని ఈ రెండు. మీరు అన్నట్లే సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కేవలం యూట్యూబ్, ఫేస్బుక్ అకౌంట్స్ హ్యాకింగ్ అనేది చాలా చిన్న విషయం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దగ్గర నుంచి ఎన్నో రకాల మామూలు నేరాలు, హత్యలు, అత్యాచారాలు ఇలాంటి వాటిల్లో ఉండే కేసెస్ ని డీల్ చేయడానికి సంబంధించి కూడా సిబ్బంది కొరతతో ఒకటి. సెకండ్ థింగ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి సంస్థలు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. దాదాపు నేను పర్సనల్ గా ఒక 2-3 కేసెస్ మీడియా వ్యక్తులకు సంబంధించినవి నేను కమిషనరేట్ కి వెళ్ళేసి ఒక 3 months అవుతుంది ఇప్పటి వరకు ఫేస్బుక్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే పర్సనల్ గా ఫాలో అప్ చేస్తున్నా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడం అనేది మన యొక్క సంతృప్తి కోసం పెట్టుకోవడం తప్పించి ఫేస్బుక్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు సరిగా రెస్పాండ్ అవుతారని చెప్పేసి ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, వాళ్ళు హామీ చేయట్లేదు. ఒకవేళ వస్తే అదృష్టం అంతే, మన ప్రయత్నం మనం చేయడం. అంతకు మించి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అవ్వట్లేదు అంటే కనుక అది పోలీసుల వైఫల్యం కాదు, ఆ సంస్థ సరిగా రెస్పాండ్ కాకపోవడం వల్ల, వాటి డేటా సెంటర్స్ ఇండియాలో లేకపోవడం వల్ల, ఐటీ యాక్ట్ లో కూడా వాళ్ళు ఈ టైం లోపల వీటికి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఎలాంటి ప్రొవిజన్ లేకపోవడం వల్ల సో వాళ్ళు సరిగా రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు ఇండియాలో డేటా సెంటర్ పెడితే కనుక మనకు ఎంతో కొంత రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటంటే సోషల్ మీడియా హ్యాకింగ్కి మనం గురి కాకుండా ఉండాలి అంటే సోషల్ మీడియాని వీలైనంత తక్కువగా వాడడమే సొల్యూషనా, లేకపోతే మెయిల్ ఐడీస్ని, మల్టిపుల్ మెయిల్ ఐడీస్ని యూజ్ చేయడం సొల్యూషనా ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా మనం తక్కువగా వాడుతున్నాం అంటే చైతన్య గారు ఛానల్స్ లాంటివి మనకు ఉండవు, మనం మంచి ఫుడ్ ప్రోగ్రామ్స్ చూడం, సో దాట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ వన్ థింగ్ ఈజ్ మనం గూగుల్ ఈమెయిల్ అడ్రస్ మీద రిలయన్స్ మాత్రం ఒక విధంగా తగ్గించుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు మన ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మన ఓన్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే అది ఎప్పటికీ మన చేతిలో ఉంటుంది. ది storage space can be on Google, but email address మన own website or ఎవరికి తెలియని వెబ్సైట్ మీద ఉంటే వాళ్ళకి ఏ వెబ్సైట్తో మనం లాగిన్ అవుతున్నాం అనే తెలిసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు లెట్సే మీరు రంజని గారు, సో ఇఫ్ యూ సే iam@ranjani.com అని ఒక వెబ్సైట్, ranjani.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని iam@ranjani.com అనే ఈమెయిల్ అడ్రస్తో మీరు జీమెయిల్లోకి సైన్ ఇన్ అయితే ది ఈమెయిల్ అడ్రస్ ఆ వెబ్సైట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ఈమెయిల్ అడ్రస్ మీ చేతిలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక లేమ్యాన్ కి ఇవన్నీ పాసిబుల్ అవుతాయా అంటే అంత టెక్నికల్ స్టఫ్ తెలుసుకున్న తర్వాతనే ఎంటర్ అవ్వాలి అంటే అదే తెలుసుకోవాలి, బేసిక్గా సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. మనం ఏ లింక్ పైన క్లిక్ చేస్తున్నాం, అసలు ముందు జీమెయిల్ క్రియేట్ చేసుకునే ముందు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏ రోజు క్రియేట్ చేసుకున్నారు, పాస్వర్డ్ ఎంత ఈజీగా ఉంది. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఎంతసేపు తెలియదు, చాలా ఈజీగా తెలిసిపోతుంది. మీ ఫేస్బుక్ లో ఒకసారి లాగిన్ అయితే తెలిసిపోతుంది. పాస్వర్డ్ స్ట్రెంత్ ఎంత బాగా పెట్టుకోవాలి, వాట్ ఈస్ ది అంటే నామిన్ క్లేచర్ ఏం యూజ్ చేయాలి పాస్వర్డ్ యూజ్ చేసేటప్పుడు. సో ఇట్లాంటి సెల్ఫ్ అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇప్పుడు మాలాంటి యూట్యూబర్స్కి అయితే ఇప్పుడు మేము హైదరాబాద్లో పెరిగాం కాబట్టి మాకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, ఆర్ మేము చదువుకున్న రీజియన్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న ఇవన్నీ మాకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది. అదే ఇప్పుడు ఏదైనా విలేజెస్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి $500 వస్తున్నాయంటే అదేదో చేద్దాం వచ్చేస్తే అన్నట్టు ఉంటుంది. సో అలా కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి, ఫస్ట్ కొంచెం టెక్నికల్ నాలెడ్జ్, ఒక ఛానల్ క్రియేట్ చేసే ముందు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అసలు ఏంటి, ఇందాక ఆయన చెప్పినట్టు కుకీస్ ఎనేబుల్ ఎట్లా, కుకీస్ నుంచి మనం ఎట్లా డీటెయిల్స్ తీసుకోవచ్చు, బ్రౌజర్ నుంచి ఇన్కాగ్నిటో మోడ్ అని ఉంటుంది, మన ట్రేసెస్ ఓన్లీ ఆ పర్టికులర్ బ్రౌజర్ విండోకే వస్తాయి. సో అట్లాంటివి కొన్ని ఫైర్వాల్ సెక్యూరిటీ ఇవన్నీ కొంచెం తెలుసుకొని అప్పుడు ఇఫ్ యూ ట్రై టు సైన్ ఇన్ ఫ్రమ్ ఎనీ కంప్యూటర్ పర్వాలేదు, కొంచెం వరకు మనం చేయొచ్చు. ఇంకా మన చేతుల్లో లేనిది మనం ఏం చేయలేము. ఓకే విష్ణు గారు, మీరేం చెప్తారు అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే యూట్యూబర్స్కి ఇవన్నీ అంటే ఏమేమి ఫస్ట్ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని ఇప్పుడు ఆయన చెప్పారు, అట్లా మీరేమైనా మీ ఇప్పుడు ఎందుకంటే మీరు లాస్ ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి? సో అదే అండి, పాస్వర్డ్స్ స్ట్రెంత్ ఈజీ కాకుండా కొంచెం క్యాపిటల్ లెటర్స్ కానీ లేకపోతే సింబల్స్ కానీ యూజ్ చేసి సో స్ట్రెంత్ ఎక్కువ పెట్టుకోవడం, చాలా సిస్టమ్స్ లాగిన్ అవ్వడం కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మొబైల్లో కూడా లాగిన్ అవ్వడం, బయట అన్ట్రస్టెడ్ పీసెస్లో లాగిన్ అవ్వడం, ఇలాంటివి కాకుండా మనం ఎంత సెక్యూర్డ్గా పెట్టుకోగలిగితే అంత సెక్యూర్గా పెట్టుకోవాలి పాస్వర్డ్స్, ఎవరికి చెప్పకుండా అన్ట్రస్టెడ్ ప్లేసెస్లో రిజిస్టర్ అవ్వకుండా లాగిన్ అవ్వకుండా. అండ్ బేసిక్గా ఒక సెపరేట్ సర్వీస్కి ఒక సెపరేట్ ఈమెయిల్ ఐడి కూడా ఉంటే మనకి ఇట్ విల్ బికమ్ ఈజీ, అంటే మనకి మన హ్యాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఓకే శ్రీధర్ గారు, మనం ఈ రోజు అంటే యూట్యూబ్ హ్యాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోషల్ మీడియా హ్యాకింగ్, ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు వీటన్నింటి మీద మీరు ఒక కామన్ పబ్లిక్ ఇచ్చే సలహా ఏంటి? అండ్ ఎందుకంటే ఇలాంటి లింకులు ఈ లాక్ డౌన్ టైం లో చాలా మంది ఖాళీగా ఉండి మన ఫోన్లకి చాలా నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తున్నాయి. ఇది క్లిక్ చేయండి అదే వస్తుంది, మీరు ఇది క్లిక్ చేస్తే అసలు మీరు ఎలా ఉంటారు, మీ ఆలోచన ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అని ఫేస్బుక్ లో మనం చాలా చూస్తూ ఉన్నాం. అదంతా ఒక సరదాగా వాడే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇట్లాంటి లింక్స్ ఎంతవరకు సేఫ్ అని? రంజిని గారు, వాస్తవంగా గత వారం రోజుల్లో నాకు అందరికీ బాగా సుపరిచితమైన సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి వాళ్ళ పేజెస్ హ్యాక్ అయినాయి అని చెప్పేసి 2 కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళకే ఇలాగ మా యాడ్లు వేసుకుంటే కనుక మీ ఫేస్బుక్ పేజీలో ఆటోమేటిక్ గా ఇంతకు ముందు అన్నట్లుగా $500 అలా వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకి సంబంధించి మేనేజర్స్ వీళ్ళని అడగడం, వాళ్ళు ఇదంతా ఓకే పర్లేదు అని చెప్పేసి అనుకుని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళ అడ్మిన్ రేట్స్ అంతా వాళ్ళ అడ్మిన్స్ అయిపోయి ఉన్నారు. అడ్మిన్ గా అయిపోయేసి వీళ్ళని అడ్మిన్ గా తీసేస్తున్నారు. పేజీ టైటిల్ తగ్గించి పేజీ అంతా పూర్తి కంట్రోల్ లో తీసుకోవడం జరిగింది. సో ఈ వీక్ లో జరిగిన ఇన్సిడెంట్లు ఇవి. ఇలాగ చాలా మందికి జరుగుతూ ఉన్నాయి, కేవలం సెలబ్రిటీస్ అని కాకుండా ప్రతి ఒక్కళ్ళ పేజెస్ హ్యాక్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ అంటారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఒక ఫిషింగ్ లింక్ పంపించేసో లేకపోతే కనుక ఏదో మీకు డబ్బులు ఆఫర్ చేసో ఇంకొకటి ఏదో వస్తుందని చెప్పేసి పీపుల్ ని మభ్యపు చేసి టార్గెట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా డబ్బులు వస్తాయో లేకపోతే మీ ఎంత పెరిగిద్దో మీరు మాతో టైప్ అవ్వండి అని చెప్పేసి ఏమన్నా పంపిస్తే కనుక దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు వచ్చే ఇన్కమ్ తోనే మీరు సరిపెట్టుకోండి. సెకండ్ థింగ్, ఎప్పుడు కూడా సిస్టమ్స్ అప్డేటెడ్ గా పెట్టుకోవటం. నెంబర్ ఆఫ్ ఇంతకుముందు అనుకున్నట్లుగా కూడా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కి సపరేట్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోవడం. ఎందుకంటే ఒక్కసారి జీమెయిల్ కాంప్రమైజ్ అయితే కనుక పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి అలాగే ఒకే సిస్టమ్ ను యూజ్ చేయండి. ప్లస్ మీ క్రెడెన్షియల్స్ ఎవరికి థర్డ్ పార్టీస్ కి షేర్ చేయొద్దు. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఒక వ్యక్తి రన్ చేస్తున్నప్పుడు నేను సెక్యూరిటీ గానే ఉంటాను, ఆ సెక్యూరిటీ మీద అవగాహన ఉంది. రెండో వ్యక్తి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో టైటిల్ థంబ్నెయిల్ పెడదామనో లేకపోతే డిస్క్రిప్షన్ పెడదామనో అతను అక్కడి నుంచి కంట్రోల్ చేస్తాడు. అతని సిస్టమ్ కాంప్రమైజ్ అయితే ఆటోమేటిక్ అతని సిస్టమ్ నుంచి కూడా అకౌంట్ కంట్రోల్ వెళ్ళిపోవచ్చు. అది యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఇంకా ఏదైనా కూడా. సో టోటల్ గా కొన్ని ప్రాక్టీసెస్, సెక్యూరిటీ పరంగా ప్రాక్టీసెస్ మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం మనం సేఫ్ గా ఉంటాం. ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్ ఎప్పుడెప్పుడు హ్యాక్ చేద్దామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. దానికి చాలా ఈజీగా చేయడానికి కూడా రెడీమేడ్ గా టూల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనమే చూస్తున్నాం. నేనేం పెద్దగా ఏం ప్రోగ్రామింగ్ చేయాలి, లైవ్ లో నుంచి ఒక 5 నిమిషాలు పక్కకి వచ్చాను అంతే. వెళ్ళేసి మీకు లింక్ పంపించున్నాను, వెంటనే హ్యాక్ చేయగలుగున్నాను. మరి అంత ఈజీగా ఉన్నప్పుడు సిద్ధంగా పెద్దది సిద్ధంగా ఉన్నప్పుడు ఎలాంటి కోడింగ్ ఏం అవసరం లేకపోయినప్పుడు ఎవరైనా మనం హ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, లైవ్ లోనే ఆ డెమో చేసి చూపించినందుకు అండ్ ఎట్లా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్ తేజ్ గారు, అంటే ఈ టాపిక్ అనేది సొల్యూషన్ లేదు అనేది మనం ఎక్స్పర్ట్స్ అందరం కూర్చొని మీ దగ్గరే మాట్లాడుకుంటున్నప్పుడు సో ఇంకా ఏ రకంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సోషల్ మీడియాని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతేనో లేదా జాగ్రత్తలు తీసుకొని మనం సోషల్ మీడియాని యూజ్ చేయడం అనేది తెలుసుకోకపోతేనో. ఇది ఎట్లా ఉందంటే అండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అది ఎంత నాణ్యమైన మెటీరియల్స్ తో కట్టుకోవాలి అనేది మనకు అవగాహన లేకపోతే తప్పు మనదే అవుతుంది. సో మనం సోషల్ మీడియా మీద వస్తున్నాము, మన డీటెయిల్స్ ప్రపంచానికి తెలియచేస్తున్నాము అంటే దాన్ని డెఫినెట్గా ఒక దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనం ఒక అడ్వాంటేజ్ గెయిన్ చేసి మన దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనే దాని గురించి కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మనం అవాయిడ్ చేయలేము అనుకోండి, లెట్స్ ఏ మనం సెలబ్రిటీ ఆర్ వీ వాంట్ రన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేతుగారు చేస్తున్నాడు, మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం విల్ బికమ్ మ్యాండేటరీ. అది లేకుండా మనం చేయలేము. సో అలాంటప్పుడు మన మీద అటెన్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో మన ఆ సెపరేషన్ అనేది, అంటే మన సోషల్ ప్రొఫైల్ ఏంటి, మన పర్సనల్ ప్రొఫైల్ ఏంటి అనేది సెపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ చంద్ర గారు చెప్పారు, బర్త్డేస్ మీ ఫేస్బుక్ అకౌంట్ మీకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించి మీరు యాక్సెప్ట్ చేయగానే మీ బర్త్డే నాకు తెలుస్తుంది. సో మీ వన్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్, ఇప్పుడు మీరు ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ కానీ ఆర్ పబ్లిక్ అకౌంట్ కానీ క్రియేట్ చేసేటప్పుడు సమ్ అదర్ బర్త్డే, మీ ఓన్ కరెక్ట్ బర్త్డే ఇవ్వాల్సిన అవసరం లేదు. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్లాంటివి ఇప్పుడు ఎట్లాంటి మనం ఇంటికి తాళం వేసుకునేటప్పుడు మనం తాళం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం అనేది. సో अंतकముందు మీకు హోటల్స్ ఇలా మీకు హోటల్ కి రండి మీకు గిఫ్ట్ వచ్చింది మీ కాంటాక్ట్ నెంబర్ పైన ఇక్కడికి వస్తే మీకు 20000 రూపాయస్ ఇస్తా అని చెప్పి కొన్ని కాల్స్ వస్తుంటాయి ఇప్పటికి అలానే వస్తుంది అది బేసిక్ గా మనకి మార్కెటింగ్ ఇంజనీరింగ్ ఇది సోషల్ ఇంజనీరింగ్ అదే సోషల్ నెట్వర్క్ అయితే అదే సోషల్ నెట్వర్క్ అయితే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఓకే అది ఒకటి మనకి తెలుస్తుంది మాన్యువల్ గా ఎవరో కాల్ చేస్తారు ఏదో ఉంది మనం వెళ్ళాలా వద్దా అనేది ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఆంబియన్స్ చూసిన తర్వాత మనం అలర్ట్ అవుతాం వెళ్ళం బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగే హ్యాకింగ్స్ అనేవి ఒకటి కాదు రెండు కాదు మనం మాట్లాడుకుంటూ ఉంటే మేబీ చాలా వస్తాయి ఇప్పుడు బిట్ కాయిన్ అన్నది అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు మేబీ దానివల్ల లాస్ నేను లాస్ అయ్యానన్న విషయం కూడా తర్వాత ఎవరో చెప్తే గానీ అర్థం కాదు సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్న దాని మీద మరి ఏంటి సో ఫైనల్ గా ఏంటంటే బేసిక్ గా యూ నీడ్ టు బీ సెల్ఫ్ అవేర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏం జరుగుతుంది బయట అనే దాని గురించి ఇప్పుడు శ్రీధర్ నల్లమోతు గారికి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆయన వీడియోస్ చూస్తుంటే మనం పీసీని ఎట్లా సెక్యూర్ గా పెట్టుకోవచ్చు అని అర్థమవుతుంది అలానే మొబైల్లో ఫైర్ వాల్స్ కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ఫర్మ్వేర్ అప్గ్రేడ్ చేసుకోవటం వీటన్నిటి నుంచి వీల్ బీ సెక్యూర్ ఫస్ట్ మన దాకా ఫస్ట్ మనం సెక్యూర్గా ఉన్నామా లేదా ఉన్నా కూడా వచ్చిందంటే ఇంకా ఇంకేం చేయాలో ఉన్నా కూడా ఏం చేయాలంటే మనం ఎవరైతే సోర్స్ ని మనం అప్రోచ్ అవుతున్నాం ఇప్పుడు గూగుల్ ఫేస్బుక్ ఇంకా వాళ్ళే చేయగలరు బట్ మన వరకు మనం మాత్రం అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లింక్స్ వచ్చి చాలా అట్రాక్టివ్ గా అండ్ లింక్స్ లో ఎట్లా ఉంటాయంటే ఈ కాలం ఒక వెబ్సైట్ చూస్తే అది నిజంగా ఆథెంటిక్ వెబ్సైట్ లాగానే అనిపిస్తుంది సో మనకి ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉంటుందంటే కొన్ని చైనీస్ వెబ్సైట్స్ వీటిలో ఇంగ్లీష్ లో గ్రామాటికల్ మిస్టేక్స్ ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు అవి కూడా తగ్గిపోయి ఒక ఒరిజినల్ వెబ్సైట్ ఎంత అందంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది సో మీకు ఏ కొంచెం డౌట్ ఉన్నా మీరు ఒకవేళ లింక్ క్లిక్ చేసినా అందులో ఒక వేరే సిస్టంలో క్లిక్ చేయడం కానీ ఆర్ అందులో ఫేక్ క్రెడెన్షియల్స్ ఇవ్వడం కానీ చూసి దెన్ ఇప్పుడు లేదు ఇది జెన్యున్ కాదు అని అనిపిస్తే మన ప్రాబ్లం అక్కడ తీరిపోతుంది ఒక ఫేక్ ఈమెయిల్ ఐడి ఇచ్చాము అది వాళ్ళకి తెలియడం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు సో కేర్ఫుల్ గా ఉండడం ఇప్పుడు ఒక మనిషి రోడ్డు మీదకి వెళ్ళి మనకు ఒక తిండి పదార్థం ఇస్తున్నారు అంటే సో ఫస్ట్ ఏదైనా ఫ్రీగా వస్తుంది మన దాకా అంటే ముందు అది ఎందుకు వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు ఈ యూట్యూబ్ హ్యాకింగ్ అన్న దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ఇందాక నాకైతే 40,000 సబ్స్క్రైబర్స్ కాబట్టి ఓకే మేబీ అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి మళ్ళీ నాకు అంత మందిని గెయిన్ చేయడం ఈజీ అని చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేసి ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా పెద్ద లాస్ ఉంటుంది సో ఈ ఇష్యూస్ తర్వాత అయినా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం లేదు వెంటనే ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ ట్రస్ట్ ఇంటిగ్రిటీ తొందరగా పోగొట్టుకోకుండా మళ్ళీ గ్రాప్ చేసుకోవటమే అదొక ఆలోచన లేదు యూట్యూబ్ని కానీ గూగుల్ని కానీ కాంటాక్ట్ అయ్యి ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆ బ్యాకప్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటుందో ద రీసెంట్ లాస్ట్ బ్యాకప్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం లేదు ఇంకొక వేరే సోషల్ మీడియా నుంచి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా చేయడం లేదు ఇప్పుడు మేమున్నాం అలానే మాతో పాటు ఇంకో ఫెలో యూట్యూబర్స్ ఉంటారు కదా సో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక కొలాబరేషన్ చేసుకొని ఇట్లా వీళ్ళ ఛానల్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి మేమందరం సెక్యూర్డ్గా ఉండి ఇప్పుడు మా వీడియో మేము వాళ్ళ దానిలోకి వెళ్ళి లైవ్ పెట్టి ఇలా బాబు మా ఛానల్ హ్యాక్ అయింది మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మేమిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొంటున్నాం సో ఎవరైనా అట్లా యూట్యూబర్స్ ఉంటే మనం అందరం ఒక అసోసియేషన్ లాగా లేకపోతే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మనం అందరం ఈ సెక్యూరిటీ నీట్ గా పెట్టుకుందాము ఎప్పుడెవరికి వచ్చినా హెల్ప్ చేసుకుందాం రేపు నాకైంది రేపు వేరే వాళ్ళకి కూడా అవ్వచ్చు సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి ఎలా కాంటాక్ట్ అయ్యో యూట్యూబ్ వాళ్ళని ఎవరైనా పర్సన్ తెలుసా ఆ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉంటుంది కదా సో అది మేము షేర్ చేసుకోవడము ఇలా చేయొచ్చు సో హ్యాక్ అయిందంటే మనం ఏం చేయలేము కానీ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో మాత్రం చాలా వేసుకుంటాం అన్సర్టిఫైడ్ యాప్స్ కూడా కొన్ని వేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే ఇందాక వాళ్ళు చెప్పిన గేట్వే ఫౌండేషన్ నుంచి ఒక వీడియో వచ్చింది ఆర్ఎల్స్ WHO కరోనా రిలేటెడ్ వీడియో ఏదో ప్లే అవుతుంది ఆ ఛానల్ సో ఇది మనకు తెలిసిన ఛానలే కదా అని చూస్తూ ఉన్నారనుకోండి ఏదైనా దాంట్లో అఫీషియల్ లింక్ అన్న పేరుతో ఏదైనా ఒక లింక్ డిస్క్రిప్షన్ ఉంటే దాన్ని వ్యూవర్ క్లిక్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ ఈ కైండ్ ఆఫ్ మనకి సంబంధించిందే మనం వెళ్ళి క్లిక్ చేయాలి మనకి సంబంధం లేనంత వరకు అది ఎందుకు క్లిక్ చేస్తాం అవసరం లేదు ఇప్పుడు అనవసరం ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ క్లిక్ చేసే ఛాన్స్ ఉంది కదా ఎవరైనా సరే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ సీట్ $500 కే వస్తుంది డిస్కౌంట్ లో మీకు $200 వస్తుంది అన్న నేను చదివేది బీటెక్ నాకు హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధం అంటే మేబీ ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి కరోనాకి సంబంధించి ఏదో వస్తుంది దీన్ని క్లిక్ చేయండి ఇంకా కరోనా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు జరిగే మోసాలన్నీ కరోనా సెంట్రిక్ గా జరుగుతున్నాయి కాబట్టి సో క్లిక్ చేస్తాం బట్ క్లిక్ చేసిన తర్వాత మన క్రెడెన్షియల్స్ అడుగుతున్నారు అంటే మనం డెఫినెట్ గా అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది తప్పదు ఇప్పుడు అది మన లోపల నుంచి జాగ్రత్త లేదే మనం ఏమి చేయలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఉన్న प्रेजेंट कंडीशन लो इंटरनेट अनेदी इलेक्ट्रिसिटी लांटिदी सो मनम इलेक्ट्रिसिटी इलेक्ट्रिक प्लग लो मनम मेटल ऑब्जेक्ट्स पेट्टकूडदु अनि तेलियडम एंत इंपार्टेंटो इंटरनेट लो केयरफुल गा अननोन लिंक्स क्लिक चेयकूडदु अनि तेलियडम कूडा अंते इंपार्टेंट बट मनकेमవుతుందంటే దుర్దృష్టవశాత్తు స్కూల్లో కూడా ఎక్కడ మనకి అవగాహన కల్పించరు మనంతట మనం నేర్చుకుంటే తెలిసిందే కానీ మనకి ఇండియాలో ప్రతిగించి ఒక ఆర్గనైజేషన్ గాని ఒక క్లియర్ లాజికల్ ఎడ్యుకేషన్ ఇది కానీ అవేర్నెస్ కానీ ఏమీ లేదు సో అది కల్పించడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందాక మీకు శ్రీధర్ గారు మెసేజ్ పంపించారు కదా నాకు ఆ మెసేజ్ ని నేను డిలీట్ చేస్తాను ఫస్ట్ యా అంటే ఆయన చెప్పేశారు కాబట్టి ఐ లాగిన్ అలానే ఉండాలి ఇప్పుడు ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి ఏదైనా లింక్ మీద క్లిక్ చేయండి అని వస్తే నిజంగా మనకు ఆ నంబర్ తెలియకపోతే మనం ఆ లింక్ మీద క్లిక్ చేసి వేస్ట్ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు లింక్ పంపించారంటే yes that's a trustworthy link మనం ఆ లింక్ వచ్చింది అనుకోండి వెంటనే నేను మెసేజ్ డిలీట్ చేసి ఆ నంబర్ ని స్పామ్ కార్డ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి నా నంబర్ నుంచి మెసేజెస్ సో అట్లానే ఏదైనా తెలియని ఈమెయిల్ ఐడీస్ నుంచి మీకు మెయిల్స్ వస్తున్నాయి ఇలాంటి లింక్స్ వస్తున్నాయి మీకు అది తెలియదు ఐసిఐసిఐ బ్యాంక్ అంటే మీకు తెలుసు మీకు అకౌంట్ ఉండొచ్చు లేదు మీకు ఐ న్యూస్ నుంచి మెయిల్ రావచ్చు లేదా ఇంకెక్కడ నుంచి మీకు బిగ్ బాస్కెట్ నుంచి మెయిల్ రావచ్చు ఇవన్నీ మీకు తెలిసినవి తెలియని ఈమెయిల్ ఐడి తెలియని గ్రూప్ నుంచి వచ్చిందంటే కంపల్సరీ అదేదో స్పామ్ అయి ఉంటుంది వెంటనే మీరు స్పామ్ రిపోర్ట్ స్పామ్ కొడితే గూగులే మీకు మెయిల్స్ పంపించదు సో బేసిక్ అవేర్నెస్ అది ఇప్పుడు మనం తెలియని ఆర్గనైజేషన్ నుంచి మనకి మెయిల్ వస్తుంది అంటేనే అదేదో వింతది అయి ఉండొచ్చు లేదా యాడ్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా అయి ఉండొచ్చు వైరస్ అయి ఉండొచ్చు ఏదన్నా అయి ఉండొచ్చు మన తెలియని వాటి గురించి మనం వెళ్ళి క్లిక్ చేయడం వేస్ట్ ఇందాక మీరు అన్నారు మన దగ్గర ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్ లేదు అవేర్నెస్ బిల్డప్ చేసేది అనేది మిగతా కంట్రీస్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి సైబర్ క్రైమ్ ఆఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ని సిస్టమ్ ఎలా డీల్ చేస్తుంది అంటే అది ఒకటండి బేసిక్ గా మనకి ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఇంటర్నెట్ మీద అంత అంటే వాళ్ళకంత ఫోకస్ లేదు ఇప్పుడు మన ఇఫ్ యూ మీరు ఒక చైనీస్ టికెట్ రిజర్వేషన్ వెబ్సైట్ కానీ ఒక అమెరికన్ టికెట్ రిజర్వేషన్ వెబ్సైట్ ఆర్ మీరు యూకే చిన్న దేశం మనకి సెవెన్ సిస్టర్స్లో ఎంతమంది పాపులేషన్ అంతకంటే తక్కువ పాపులేషన్ యూకేలో ఉంటుంది అట్లాంటి కంట్రీస్ అంటే రిసోర్సెస్ తక్కువ ఉన్న కంట్రీస్ కూడా దే మేక్ రియలీ గుడ్ and secure websites but ade if you compare it mana e seva websites kani or mana driving license websites kani emona chuste asalu vaatiki veetiki usability paranganu security paranganu ee vidhamaina pontana undadu so adi systemic ga mana politicians daggar nunchi awareness raavalsina avasaram undandi that is my take on it అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ లాక్డౌన్ టైంలో ఎవరు వర్చువల్ గా కనెక్ట్ అవ్వాలన్నా జూమ్ యాప్ ని వాడుతున్నాం సో అది సేఫ్ కాదు ఆ ప్లాట్ఫామ్ ని ఎవరు యూజ్ చేయకండి అని సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది సో అట్లాంటప్పుడు సిస్టమ్ లో ఎట్లాంటి చేంజెస్ రావాలి ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా ఈ చేంజెస్ ఏంటంటే అండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జూమ్ యాప్ సెక్యూర్ కాదు అన్న తర్వాత ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది యూజ్ చేయదు అని బట్ అది మన ఇష్టం మీద ఉంటుంది బట్ ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ నీ జర్క్ రియాక్షన్ అంటే ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని డీల్ చేయడానికి ఇమీడియట్గా ఒక రెస్పాన్స్ వచ్చింది బట్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి అని ముందుగానే ఆలోచించి ఒక రెస్పాన్స్ సెల్ ఉండడం కానీ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం కానీ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన స్కూల్స్లో చూస్తుంటే ఆర్ మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషనే చూస్తే ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్స్కి 1980s లో 1970s లో ఉన్న RISC CISC ఆర్కిటెక్చర్స్ గురించి టీచ్ చేస్తారు కానీ కొత్త వాటి గురించి అసలు ఏమీ ఎక్కడ సిలబస్లోనే ఉండదు సో అలాంటప్పుడు హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే మనకు తెలుస్తాయని అంటే చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్ గురించి ఒక 1 year ముందు వరకు అయితే అవసరం లేదు కానీ కరోనా టైంలో ఇప్పుడు అందరూ వర్చువల్ క్లాసెస్ తీసుకుంటున్నారు ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు అందరికీ ఒక లింక్ పంపించేసి దాంట్లోంచి చదువుకోమని చెప్తున్నారు అట్లీస్ట్ ఇంకో నెక్స్ట్ 6 months వరకు అలానే ఉండొచ్చు ఆ నెక్స్ట్ 1 year ఉండొచ్చు ఆ నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆల్మోస్ట్ ఒక 70% క్లాసెస్ ఇంట్లోంచి కూర్చొని తీసుకునే ఆప్షన్సే రావచ్చు సో అట్లాంటప్పుడు మరీ చిన్నపిల్లల నుంచి స్టేజ్ నుంచి కాదు కానీ మినిమం ఒక ఇంటర్మీడియట్ బీటెక్ నుంచి అట్లీస్ట్ వాళ్ళు తీసుకునే ఐటీ సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీ అనేది ఒక చాప్టరే ఉంది ఒక సబ్జెక్టే ఉంది నేను బీటెక్ ఐటీ గ్రాడ్యుయేట్ నేను సైబర్ సెక్యూరిటీ అనేది ఉంది వాళ్ళు పెట్టడం కాదు మనం చదువుకోవాలి ఫస్ట్ వాళ్ళు పెడతారు వాళ్ళు ఏమైనా సైబర్ సెక్యూరిటీ పెడతారు లేకపోతే కాన్ఫిగరేషన్ పెడతారు అన్ని పెడతారు డేటాబేస్ మేనేజ్మెంట్ పెడతారు అన్ని పెడతారు కాకపోతే మనం దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం తర్వాత ఎడ్యుకేషన్ వేరు నాలెడ్జ్ వేరు సో ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ని మనం ఎలా బిల్డప్ చేయాలి అన్న దాని మీద సిస్టమ్ కరెక్షన్స్ గురించి ఇప్పుడు మీకు ఒక లింక్ పంపించి ఇట్లా హ్యాక్ అవుతుంది అని చెప్పారు అది ఎక్కడ చెప్పారు సైబర్ సెక్యూరిటీలో అది ఎక్కడ ఉంటుంది కాకపోతే ఆయన నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఆయన లింక్ ఏంటో ఆయన యూట్యూబ్ వీడియోలో చూసి మనం కూడా లింక్ తయారు చేయొచ్చు గూగుల్ సెర్చ్ చేసి ఒక ఫేక్ లింక్ తయారు చేసి ఇక్కడ నుంచి గ్రాబ్ చేయండి అని మనం గూగుల్ సెర్చ్ స్ట్రింగ్ లో కొడితే almost 100 to 150 responses vastai. True. So our knowledge gain chesukodam first self control ga undadam, whatever information is available with us ante manaku telisina information ni మనం క్లిక్ చేయడం అంతే, అంతకు మించి మిగతాదంతా మనకు అవసరం లేదు. అవసరం కరెక్ట్. అది ఒకవేళ నిజంగా మనం అవసరమని క్లిక్ చేస్తే మనకు కావాల్సింది మనకు ఉండదు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు డిబేట్లో జాయిన్ అయ్యేందుకు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మనకి మంచి కావాలంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, ఎలా వాడాలి అనేది మనకు తెలియకపోతే డెఫినెట్గా దానివల్ల లాస్ ఫేస్ చేసేది కూడా మనమే. దానికి సొల్యూషన్ ఉంటుందా లేదా అనేది కూడా $1 million క్వశ్చనే అనేది నాకైతే ఈరోజు అర్థమైంది. సో మనకి మనం జాగ్రత్తగా ఉండాలి. లీగల్ లాలో ఒకటి చెప్తారు, బయర్ మస్ట్ బి బివేర్ అని. సో యూజ్ చేసేవాళ్ళు మనం జాగ్రత్తగా ఉంటే ఆ నష్టం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా సిస్టమ్ రెడ్యూస్ చేస్తుంది అనే దాన్ని సెకండరీ మనం ఆలోచించవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నో. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.